మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అమూల్యనామం పెరటం మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలుస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమోన్నతులని తండ్రి మా ప్రప్ప ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా మీ ఎదుకొస్తుండగా మాతో మీరుండండి మీ సన్నిధి కాంతి మాతో ఉంచండి ప్రభా గత రాత్రంతీ కూడా చక్కని విశ్రాంతినిచ్చినందుకే మీకు అందన చెల్లిస్తూ ఈ విధాకాలం మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని మేము చదువుకుంటుండగా మాకు సహాయం చేయమని వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభుని పేర అడిగి వేడుకుంటున్నాము తండ్రి మెయిన్ ప్రభునందు ప్రియులారా ఇక్కడ ఈ దిన వాక్య భాగాన్ని గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము రెండో వచ్చినాన్ని చదువుకుందాం తమ దేవుని న్యాయ విధిని విడివాక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ విచారణ చేయచు నా మార్గములు తెలుసుకొన ఇచ్చేయించు ఇచ్చ కనపరుచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయించుదురు ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు రాస్తున్న మాటలు తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయచ్చు అనుదినము నా యొద్ధ విచారణ చేయొచ్చు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి అనుదినము విచారణ చేసేవారు దేవుని దగ్గర నీతిని అనుసరించు వారైనట్టు దేవుని సన్నిధిలో నీతిని అనుసరించేవారుగా దేవుని బిడ్డలు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అదే సమయంలో అనుదినము నా యొక్క విచారణ చేయచ్చు దేవుని దగ్గర విచారణ చేసేవారు అనగా దేవుని యొక్క సన్నిధిలో విచారించేవారు ఏం జరగాలి ఏం చేయాలి ఎలాగ జరుగుతుంది అనే సంగతులను మనము విచారించే వారముగా ఆయన దగ్గరే ప్రార్థన చేయాలండి అనుదినము దేవుని దగ్గర ప్రభా ఈ దినచర్య ఎలాగ జరిగించాలి ఇదిగో ఈ దినచర్యలో ఈ పనులు చేయవలసినది మాకు సహాయం చేయండి మేము ఎలా చేయాలి ఎలా జరిగించాలి అవునండి దేవుని దగ్గర విచారించే వారంగా మనం ఉండాలి అనుదినము వారు నా యొక్క విచారణ చేయొచ్చు నా మార్గము తెలుసుకొని ఇచ్చ కనపరచుదురు దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకోవటానికి ప్రతి దినము దేవుని యొక్క మార్గాన్ని మనము వెతకవలసిన వారమై ఉన్నాం అనగా ఈ దినముని ఎలాగ నడుచుకోవాలి నా యొక్క పాదములు ఇటువైపు వెళ్ళాలి నా యొక్క నడక ఎలా ఉండాలి అనేది ప్రతి దినము కూడా మనం ప్రభు దగ్గర అడగాలట ప్రభా ఈ దినంలో నాకు సహాయం చేయండి ఎలాగూ మాట్లాడాలి ఎలాగూ తలంచాలి ఎలాగూ ప్రవర్తించాలి అనేది దేవుని దగ్గర విచారణ చేయాలట మనం నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి నా గురించి చెప్తున్న మాటలు ఆయన దగ్గర ప్రతి దినము ప్రతి ఉదయమున ఆయన సన్నిధిలో అడగాలి నీతిని అనుసరించుకొని వారైనట్టు మన నీతిని అనుసరించే వారం ఎందుకంటే నీతిమంతులని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మనము కొనబడ్డాము మనము నీతిమంతులం రోమ ఐదు తొమ్మిది ప్రకారం ఇప్పుడు క్రీస్తు చేసినందు ఆయన రక్తం ద్వారా మీరు నీతివంతులంగా తీర్చబడి అని రాయబడి ఉంది కాబట్టి నీతిని అనుసరించే వారము కాబట్టి ఆయన దగ్గర విచారణ చేస్తూ ప్రతి దినము కూడా ఆయన మార్గములు తెలుసుకుంటూ అలాగే తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదరు న్యాయమైన తీర్పు తీర్పు అంటే జడ్జిమెంట్ ఎలాగ జరగాలి అని అంటే న్యాయమైనదే ఉండాలి తమకు న్యాయమైనదే ఉండాలి నిజంగా దేవుడు మన కొరకు న్యాయం తీర్చేవాడు కదండి అన్యాయాన్ని ఆయన సహించడు అన్యాయంగా నడుచుకున్న వారు దేవుని దృష్టిలో దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేరు అందుకే అంటున్నాడు కదా రాయబడుతుంది తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు దిన దినము కూడా న్యాయమైన మాకు న్యాయం తీర్చండి ప్రప నాకు న్యాయం తీర్చండి విచారణ చేయాలండి దేవుని దగ్గర ఆయన సైల్లో న్యాయాన్ని తీర్చుకునే వారముగా ఆయన చేత న్యాయులు మనము తీర్చబడేవారముగా మన పక్షాన న్యాయం ఉండాలి మన పక్షాన వ్యాధ్యమాడేది ఆయన ఉండాలి నువ్వు ఊరక నిలిచి ఉండి చూడు నిలిచి ఉండు నేను చేసే కార్యాలను నిల్చుండి చూడు యుద్ధము యహోవాదే నిజంగా ఈ దినము సాతాను మీద యుద్ధం చేయాలి అని అంటే అది ఆయనే చేయాలి సాతాను మనల్ని ఎక్కడైనా సరే ఓడించడానికి కొరకై మనతో ప్రతి క్షణము యుద్ధం చేయడానికి వాడు సిద్ధంగానే ఉన్నాడు కానీ మనము ప్రభు దగ్గర విచారణ చేసిన వారమై ఆయన సన్నిధిలో న్యాయం కొరకును ఆయన మార్గంలో తెలుసుకొని ఆ మార్గంలో జీవించడం కొరకును మనం ప్రయత్నం చేయాలి మనకిచ్చిన ఈ యొక్క వాక్య భాగంలో అనుదినము వారు నా యొద్ధ విచారణ చేస్తూ ఈరోజు కూడా దేవా ఈ దినాన్ని బట్టి నాకు సహాయం చేయండి ఈ రోజులో నేను ఎలాగూ నడుచుకునే వాళ్ళను ఎలాగూ మిమ్మల్ని మహిపరచవలను ఎలాగూ మీ యొక్క రాజ్య సువార్త చేయవలనో ఎలాగో ఆత్మల కొరకై నేను ప్రయాసపడవాలనో అనేది దేవుని సన్నిధిలో మనము విచారించి ఆ ప్రకారం జీవించే వారముగా ఆయన మార్గంలో నడుచుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండి ఆయనతో పాటు ముందుకు సాగిపోవటానికి ఆయన యొక్క రాజ్యవ్యాప్తి కొరకే మనం ఉపయోగపడటానికి ప్రభువే మనకు సహాయం చేయనుగాక దేవుడి మాట మన కొరకు ఆశ్రయించునుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేస్తాను మహిమోన్నత మహపర్వతాన్ని మా మహాప్రభ ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా అనగా సెప్టెంబర్ మాసం పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి మీ స్తోత్రం భక్తుని ద్వారా మీరు రాయించిన మాటలు అనుదినము వారు నా యొక్క విచారణ చేయచ్చు అవును ప్రభా దినదినము మేము మీ దగ్గర విచారణ చేయాలి మా యొక్క ఆత్మీయ మేలు కొరకై విచారణ చేయాలి మా యొక్క జీవిత ఆశీర్వాదముల కొరకై విచారణ చేయాలి ఇదిగో నాయన తమకు న్యాయము తీర్పు న్యాయమైన తీర్పు తీర్చవలనని అని వ్రాయబడింది ప్రభా న్యాయంగా తీర్పు తీర్చాలి మా పక్షాన మీరు వ్యాధ్యమాడి మేము మీ మార్గం తెలుసుకునేదట్లుగా నా తండ్రి నీ మార్గంలో ప్రకారంగా నాయన మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ఇదిగో మీరిచ్చే న్యాయమైన తీర్పుగా మేము అడగగలుటకు కూడా మీరే సహాయం చేయండి ప్రభు మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా మీ ఎస్ఆర్కి అప్పగించుకుంటుటగా దీవించి ఆసుదించమని ఈ యొక్క దినదీవులతో మమ్మల్ని అందరినీ నింపమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు సమ్మిళనం పేరిట స్తోత్రంధనాంచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆమెన్